हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। ई रोज वीडियो लो बेकरी बिस्किट्स नी इंटी दग्गर ईजीगा एला प्रिपेर चेयालो चूपिस्तानंडी। ओवन लेकुंडा डाल्डा नेय्यि बेकिंग सोडा इदेमी अवसरं लेदंडी। ఇంట్లో ఎప్పుడు ఉండే 3 ఇంగ్రీడియెంట్స్ తో ఓవెన్ కూడా అవసరం లేకుండా మన స్టవ్ పైనే ఈజీగా ఈ బిస్కెట్స్ ని ప్రిపేర్ చేసేయొచ్చు। బేకరీ బిస్కెట్స్ కంటే కూడా టేస్ట్ చాలా బాగుంటాయి, చేయడం కూడా చాలా ఈజీ। ఈ బిస్కెట్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసే ముందు మీకు ఈ వీడియో నచ్చితే గనక లాస్ట్ లో లైక్ చేయండి। ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం। ఇప్పుడు బిస్కెట్స్ తయారు చేయడం కోసం ఒక పెద్ద గిన్నెలో 2 కప్పుల మైదా పిండిని జల్లించుకోవాలి। మైదా పిండిలో చిన్న చిన్న ఉండలు లేకుండా ఉండడం కోసం ఇలా పిండిని మనం జల్లించుకోవాలి। మైదా పిండి జల్లించుకున్న తర్వాత అదే పిండిలో మళ్ళా 1 కప్పు షుగర్ పౌడర్ వేసి జల్లించుకోవాలి। 2 కప్పుల మైదా పిండికి 1 కప్పు షుగర్ పౌడర్ కరెక్ట్ గా సరిపోతుందండి। మీరు ఇంకా కొంచెం తక్కువ వేసుకోవాలనుకుంటే కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు। ఇప్పుడు ఒక ప్లేట్ కి కొంచెం నూనె రాసి పక్కన పెట్టుకోవాలి। ఇలా షుగర్ పౌడర్ మైదా పిండి జల్లించి పెట్టుకున్నాం కదండి, దీంట్లో ఒక కొంచెం salt వేసుకోవాలి। 2 కప్పుల మైదా పిండి, 1 కప్పు షుగర్ పౌడర్, అలాగే 1/4 కప్పు నూనె కావాల్సి ఉంటుందండి దీన్ని చేయడానికి। ఈ బిస్కెట్స్ తయారు చేయడానికి అసలు ఒక చుక్క నీరు కూడా వాడకూడదండి। ఇప్పుడు మనం ఈ పిండిలో కొంచెం కొంచెంగా మనం తీసుకున్న నూనెని వేసుకుంటూ బాగా కలుపుకోవాలి। 2 కప్పుల మైదా పిండికి 1/4 కప్పు నూనె అయితే కరెక్ట్ గా సరిపోతుందండి। మీకు మరీ పొడిగా ఉంది అనిపిస్తే 1 స్పూన్ లేదా 2 స్పూన్లు ఎక్కువ వేయండి, అంతే అంతే కానీ అంతకు మించి ఎక్కువ అయితే వేయొద్దండి। ఇది మనకి షుగర్ మెల్ట్ అయ్యే కొద్ది ఇది సాఫ్ట్ గా తయారవుతుంది। ఈ పిండి సాఫ్ట్ గా అయ్యే వరకు కూడా మనం బాగా కలపాలి। పిండి అంతా బాగా కలిపిన తర్వాత చూడండి ఇక్కడ ముద్ద అవుతుంది కదా, ఇప్పుడు దీని అంతటిని ముద్దలా చేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టాలి। 5 నిమిషాల తర్వాత ఈ పిండిని ఒక ప్లాస్టిక్ కవర్ పైన ఇలా రెక్టాంగిల్ షేప్ లో 1 ఇంచ్ మందంతో ఇలా సర్దుకోవాలి। మరి పల్చగా ఉండకూడదండి, అలాగే దలసరిగా కూడా ఉండకూడదు, 1 ఇంచ్ మందం ఉంటే సరిపోతుంది। ఇప్పుడు ఇది సర్ఫేస్ సమానంగా రావడం కోసం ఇలా పూరీలు ఒత్తుకునే కర్రతో ఒకసారి ఇలా దొర్లించండి। మరి గట్టిగా ఒత్తకండి, జస్ట్ దొర్లిస్తే సరిపోతుంది। ఇప్పుడు మనకి అర్ధచంద్రాకారం రావడం కోసం రౌండ్ గా ఉన్న గ్లాస్ కాని లేదంటే బాటిల్ క్యాప్ కాని తీసుకొని ఇట్లా కట్ చేసుకోవాలి। చూడండి ఎంత బాగా వస్తున్నాయో, నేను చెప్పినట్లుగా మీరు చేస్తే బిస్కెట్స్ అసలు ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదండి, చాలా బాగా వస్తాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేసి చూడండి। ఇప్పుడు మనం కట్ చేసిన తర్వాత మిగిలిన పిండిని కూడా మళ్ళీ సేమ్ అలాగే పెట్టుకొని మళ్ళీ అలాగే మనం బిస్కెట్స్ కట్ చేసుకోవాలి। మొత్తం పిండిని ఇలా రెక్టాంగిల్ షేప్ లో పెట్టుకొని పార్ట్స్ గా డివైడ్ చేసి కూడా కట్ చేసుకోవచ్చండి, మీకు ఎలా వీలు కుదిరితే అలా కట్ చేసుకోండి। ఇప్పుడు మనం నూనె రాసి పెట్టుకున్న ప్లేట్ లో ఈ బిస్కెట్స్ అన్ని పెట్టుకోవాలి। బిస్కెట్ కి మధ్య గ్యాప్ ఉండాలండి, మనం ఇందులో బేకింగ్ సోడా వేయకపోయినా కానీ ఈ బిస్కెట్ చాలా బాగా పొంగుతాయి। ఇప్పుడు ఒక కళాయిలోని స్టాండ్ కాని స్టాండ్ లేకపోతే ఇలా చిన్నది ఏదైనా కప్పు కాని పెట్టి దానిపైన మన ఈ బిస్కెట్స్ ప్లేట్ పెట్టుకోవాలి। ఇప్పుడు ఇది మూత పెట్టి 25 నుంచి 30 నిమిషాల వరకు బేక్ చేయాలి। అలా ఈ వేడి ఎక్కేంత వరకు మీడియం ఫ్లేమ్ లో ఉంచి తర్వాత పూర్తిగా బిస్కెట్స్ రెడీ అయ్యేంత వరకు కూడా లో ఫ్లేమ్ లోనే ఉండాలి। బిస్కెట్స్ రెడీ అయ్యింది లేంది మనకి ఎలా తెలుస్తుందంటే మనం చూడండి, ఒక 10 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను, ఇలా వేలు పెట్టినప్పుడు చూడండి లోపలికి వెళ్ళిపోతుంది కదా, ఇక్కడ మనకి బిస్కెట్స్ ఇంకా రెడీ అవ్వలేదన్నమాట। ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఒక 15 నిమిషాల తర్వాత చూపిస్తాను। 15 నిమిషాల తర్వాత చూడండి
ఇప్పుడు గట్టిగా ఉన్నాయి మనం వేలు పెట్టినప్పుడు. ఇప్పుడు మనకి బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయి. కరెక్ట్గా 25 నుంచి 30 నిమిషాల్లో కరెక్ట్గా బేక్ అయిపోతాయండి. చూడండి ఎంత బాగా బిస్కెట్స్ రెడీ అయిపోయాయి కదా. పూర్తిగా చల్లారిన తర్వాత ప్లేట్లో నుంచి బిస్కెట్స్ తీయండి. అలా అయితే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి. ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు కనుక బిస్కెట్స్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ బిస్కెట్స్ చేసేటప్పుడు కంపల్సరీగా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే బిస్కెట్స్ తయారు చేయడానికి ఎక్కడ ఒక చుక్క నీళ్లు కూడా వాడకూడదండి. అలాగే బిస్కెట్స్ మొత్తం బేక్ అయ్యేంత వరకు కూడా స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉండాలి. Thank you.